ిజెపి పార్టీ అధికారంలో ఉంది మోడీ గారు చెప్పుకుంటున్నారు ఒక బీసీ ఈరోజు దేశ ప్రధానిగా ఉన్నారు ఇది బీసీలకే గర్వకారణమని చెప్పుకుంటున్నారు నిజమే ఒక ప్రధానమంత్రి బీసీ కావడం గర్వకారణమే కానీ ఒక ప్రధానమంత్రి మాత్రమే ఈరోజు గర్వపడేటట్టు ఉన్నాడు కానీ నిజంగా బీసీలందరూ గర్వపడేటట్టు ఈరోజు ఉన్నారా లేదా మీ అందరికీ తెలుసు దేశంలో అరవై శాతం మంది ప్రజలు బీసీలే దేశంలో డెబ్భై కోట్ల మంది ప్రజలు బీసీలే ప్రధానమంత్రి కూడా బీసీఏ మరి బీసీలకు ఏం చేస్తున్నాడు బీసీలు ఎలా బాగుపడ్డారు ప్రధానమంత్రి గారు బీసీలకు ఏమి చేసినట్టు బీసీ ప్రధాని లేకన్ ఫైదా కుచుబీ నహి అన్నట్టుగా లేదా కనీసం బీసీలకు సంబంధించి కులగణన జరగాలి అన్న విషయం బీజేపీ పార్టీకి కూడా తెలుసు బీజేపీ పార్టీ రెండు వేల పద్ పంతొమ్మిది అధికారంలోకి రాకముందు రెండు వేల పద్దెనిమిదిలో అప్పటి హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు అన్న మాట మేము అధికారంలోకి వచ్చిన వెంటనే కులగణన చేస్తాము అన్నారు ఇది బీసీలకు ఫాయిదా అన్నారు అధికారంలోకి వచ్చారు బీసీలు నమ్మి ఓట్లేస్తే అధికారంలోకి వచ్చారు కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కులగణన జరిగిందా అసలు ఎంతమంది బీసీలు ఉన్నారు అని మీకు తెలియకపోతే మరి వాళ్ళకు న్యాయం ఎలా చేస్తారు ఎందుకు భయపడుతున్నారు మోడీ గారు ఏ కులానికి సంబంధించి ఎంతమంది ఉన్నారో తెలియకపోతే వారికి న్యాయం చేయాలి అన్న ఉద్దేశం లేదు కాబట్టే ఈ రోజు వరకు కులగణన జరగలేదు నిజానికి బీజేపీ పార్టీకి మోడీ గారికి బీజే బీసీల పట్ల ప్రేమ ఉంది అని అనుకోలే ఎందుకంటే అట్టడుగున ఉన్న పేదవారి అనుగారిన వర్గాలకు మద్దతుగా నిలబడలేదు వీళ్ళు అగ్రకులాల వారికి అదానీలకు అంబానీలకు కార్పొరేట్ సంస్థలకు వీళ్లకు మేలు చేస్తున్నారు నిజంగానే బీసీల మీద ప్రేముందా లేక బీసీలను ఓట్లేసే యంత్రాలుగా మాత్రమే చూస్తున్నారా మోడీ గారు బీజేపీ పార్టీ ఇప్పటికే అధికారంలో ఉన్న ఇన్ని సంవత్సరాలకు ఇప్పటికల్లా మనకు అర్థమైపోయి ఉండాలి కేంద్రంలో బీజేపీ పార్టీకి మోడీ గారికి బీజీల బీ బీసీల పట్ల ప్రేమ లేదు అలాగే రాష్ట్రంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు పోనీ ఈయనైనా బీసీలకు ఏమైనా చేశారు అంటే బీసీల గురించి ఆలోచన చేసిన ఏకైక నాయకుడు ఒక రాజశేఖర రెడ్డి గారే అని చెప్పక తప్పదు బీసీలందరినీ ఓన్ చేసుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు బీసీలను తన గుండెల్లో పెట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తొంభై మూడు బీసీల జాబితా తొంభై మూడు కులాలు ఉన్న బీసీల జాబితాను నూట నలభై మూడుకి పెంచిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు బీసీ అందరూ బాగుపడాలి అనుకున్న నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీఎంబర్స్మెంట్ వల్ల ఎంతోమంది బీసీలు డాక్టర్లు ఇంజనీర్లు కాగలిగారు ఎంతోమంది విద్యార్థులకు స్కాలర్షిప్పులు ఇచ్చారు ఇంకెంతో మంది యువకులకు కార్పొరేషన్ల ద్వారా లక్షల కొద్దీ లోన్లు ఇచ్చారు ఇలా బీసీల పట్ల నిజమైన ప్రేమ చూపించిన నాయకుడు ఏకైక నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాత్రమే ఆ రోజుల్లో నాకు గుర్తు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆర్ కృష్ణయ్య గారు బీసీ సంఘ నాయకుడిగా ఉన్నాడు ఆ రోజుల్లో ఆయన కొన్ని డిమాండ్లు పెట్టి ఇవన్నీ నెరవేర్చకపోతే నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను అని ఆర్ కృష్ణయ్య గారు అన్నారు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఒక బీసీ నాయకుడు బీసీ సంఘాల కోసం నిరాహార దీక్ష చేస్తాను అంటే అది బీసీలు అందరికీ అవమానమే అన్నాడు మీరు నిరాహార దీక్ష చేయని అవసరం లేదు నేను వెంటనే ఒక కమిటీని వేస్తున్నాను అని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఒక కమిటీని వేసి అసలు ఆ కమిటీకి ఇచ్చిన సమయం పూర్తి కాక ముందే ఆ రిపోర్టును తెప్పించుకొని కృష్ణయ్య గారిని రమ్మని కృష్ణయ్య గారు మీరు పెట్టిన అన్ని డిమాండ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకుంటుంది అని చెప్పిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు యాభై శాతం చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలి అని అడిగితే వెంటనే రాజశేఖర రెడ్డి గారు ఒప్పుకొని తర్వాత వచ్చిన అసెంబ్లీ సమావేశాలలో ఆ తీర్మానం కూడా చేసి కేంద్రానికి పంపిన ఏకైక నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి నిజంగా బీసీలను ప్రేమించిన నాయకుడు ఒక రాజశేఖర రెడ్డి గారు అనటంలో తప్పేమిటి ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు చంద్రబాబు గారి ప్రకారం టీడీపీ పార్టీ బీసీల పార్టీ చంద్రబాబు గారి మాటల్లో నలభై ఏళ్ళ నుంచి టీడీపీ పార్టీని మోస్తున్నది బీసీలే మరి అలాంటప్పుడు బీసీలకు ఎంత చేయాలి చంద్రబాబు గారు ఏం చేశారు చంద్రబాబు గారు చెప్పింది పది సూత్రాలతో బీసీల అభివృద్ధి కోసం ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేస్తాను అన్నాడు అయ్యిందా బీసీల కోసం ప్రత్యేక బడ్జెట్ ఏర్పాటు చేస్తానన్నాడు చంద్రబాబు గారు అయ్యిందా ఇటీవల చెప్పిన మాటలు ఈ ఐదేళ్లలో బీసీల కోసం లక్ష యాభై వేల కోట్ల రూపాయలు బీసీలకు ఇస్తాను అన్నారు చంద్రబాబు గారు బీసీలకు ప్రత్యేకమైన రక్షణ చట్టం తీసుకొస్తానన్నాడు చంద్రబాబు గారు యాభై ఏళ్ళు నిండిన బీసీలందరికీ నాలుగు వేల రూపాయలు పెన్షన్లు ఇస్తానన్నాడు చంద్రబాబు గారు బీసీల చిన్న చిన్న వృత్తులు చిన్న చిన్న ప్రొఫెషన్లు ఉన్న వాళ్ళందరికీ జీఎస్టీలను ఎత్తేస్తామన్నారు చేస్తారా ఇది వరకు కూడా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మాట నిలబెట్టుకునే లక్ష్యం చంద్రబాబు గారికి ఉందా ఇప్పటికైతే ఐదు నెలలు అయ్యింది చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యి ఇంతవరకు ఇచ్చి నా హామీలు అయితే నిలబెట్టుకోలే సూపర్ సిక్స్ అన్నాడు చంద్రబాబు గారు సూపర్ ఫ్లాప్ అయితే ఏమో అని మాకు ఇప్పటి నుంచే అనిపిస్తుంది సూపర్ సిక్స్లో ఇంతవరకు ఒక గ్యాస్ సిలిండర్ తప్ప ఏదీ అమలు చేయలేదు మహిళలకి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తానన్నాడు చంద్రబాబు గారు అది మొదలు పెట్టాను అన్నాడు చంద్రబాబు గారు అమ్మా మీ అందరినీ అడుగుతున్నా ఒక పక్కేమో గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తాను అంటున్నాడు ఇంకో పక్కేమో కరెంటు ఛార్జీలు పదిహేడు వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రజల మీద మోపుతున్నాడు ఒక చేత్తో చారానా ఇస్తున్నాడు ఇంకో చేత్తో రూపాయి తీసుకుంటున్నాడు గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తున్నామంటున్నారు పదిహేడు వేల కోట్ల రూపాయలు వైసీపీ చంద్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీల కింద అదనంగా ప్రజల మీద భారం మోపి వసూలు చేస్తే చంద్రబాబు గారు కేవలం ఐదు నెలల్లోనే పదిహేడు వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రజల మీద మోపడానికి సిద్ధపడ్డారు ఇది ప్రజల మీద ప్రేమ ఉన్నట్ట మహిళల మీద ప్రేమ ఉన్నట్ట ఇప్పటికే ఇల్లు గడవాలి అంటే ఆపసోపాలు పడుతున్నా అన్ని ఖర్చులు పెరిగిపోయాయి కానీ ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి లేదు ఆదాయం పెరగలేదు కానీ ఇప్పుడు మళ్ళీ పవర్ బిల్లులు కూడా కనీసం నలభై శాతం కనీసం నలభై శాతం పవర్ బిల్లులు పెరగబోతున్నాయి మరి చంద్రబాబు గారికి ఎందుకు ఓట్లేసినట్టు